గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడ్ న్యూస్ పేపర్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ హెడ్లైన్స్ అయ్యో కృష్ణా జిల్లా ఈ జిల్లాలో ఒక్కరోజు యాభై రెండు కరోనా కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువవుతుంది శనివారం ఉదయం పది నుంచి ఆదివారం ఉదయం పది గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించారు ఏపీలోని ఇరవై తొమ్మిది నుంచి మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ కార్డుకు కిలో కందిపప్పు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఇవ్వనున్నారు రేషన్ దుకాణాలు ప్రత్యేక కౌంటర్లలో కార్డుదారుడి యొక్క వేలు ముద్ర తీసుకొని నిత్యావసరాలను పంపిణీ చేయాలని ఆదేశించారు బెజవాడ బేజారవుతుంది నగరంలోనే నూట యాభై కేసులు వెలుగు చూశాయి టిఫిన్ దుకాణంతో ముప్పై ఆరు మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందింది పది మంది పోలీసులు కూడా పాజిటివ్ అని తేలింది అతి విశ్వాసం మంచిది కాదు కరోనా మన వరకు రాదని అనుకోవద్దు మన్ కీ బాత్లో ప్రధాని మోదీ వెళ్ళడి అమెరికాలో తగ్గని మహమ్మారి తాజాగా ఇరవై నాలుగు గంటలలో రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది ఈ వైరస్తో మృతి చెందారు ఆ దేశంలో పది లక్షలకు చేరువుగా కరోనా కేసులు ఉన్నాయి బ్రిటన్లో ఇరవై వేలు దాటిన కరోనా మరణాలు కరోనా పుట్టుకకు కేంద్రమైన చైనాలోని వుహాన్ నగరంలోని ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య తొలిసారి సున్నాకు చేరుకుంది చికిత్స పొందుతున్న చివరి వ్యక్తి శుక్రవారం కోలుకొని ఇంటికి చేరుకున్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు తెలిపారు విశ్రాంత ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్లో పూర్తి పింఛను ఇవ్వనున్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు కర్నూలు జిల్లాలలో కరోనా నియంత్రణలోనే ఉందని భయపడాల్సిన అవసరం లేదని ఎంపీ సంజీవ్ కుమార్ పేర్కొన్నారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు మా కుటుంబ సభ్యులలో ఆరుగురికి వైరస్ సోకింది వారంతా జీహెచ్సిలో చికిత్స పొందుతున్నారు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు మరణాల శాతం జిల్లాలలో తక్కువగానే ఉందని పేర్కొన్నారు కరోనా కలవరంతో రహదారులకు అడ్డంగా మూడు చోట్ల గోడలు కట్టేశారు ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో చేపట్టిన ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి రెండు మూడు వారాలలో టీకా ఉత్పత్తి కానుంది కరోనా మహమ్మారి నిర్మూలనే లక్ష్యంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా ఉత్పత్తిని రెండు మూడు వారాలలో ప్రారంభించనున్నట్లు పూణేలోని అధికారులు తెలిపారు జగన్కు అమిత్ షా ఫోన్ చేశారు ముఖ్యమంత్రి జగన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఫోన్ చేశారు లాక్డౌన్ పరిణామాలు తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు చర్చించారు కొనసాగుతున్న ఒకటి నుంచి ఆరు తరగతుల పాఠ్య పుస్తకాల ముద్రణ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠ్య పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాల ముద్రణ కొనసాగుతుంది ఏడు నుంచి పది తరగతులకు ముద్రణ పూర్తయింది ఈ ఏడాది పుస్తకాల రవాణా బాధ్యతలను ప్రజా రవాణా శాఖకు అప్పగించారు రాజస్థాన్లోని చిక్కుకున్న కోటలోని చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ఓరటనిచ్చిన రాజస్థాన్ ప్రభుత్వము లోక్సభ స్పీకర్తో ఉపరాష్ట్రపతి చర్చించారు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించారు విద్యార్థులకు సాయం చేయాలని సూచించారు